Casasala pajaka chapak chikicha apala tapadapa apala tapadapa la pang jumba yakcha kalam sa parasara sa bhibuta 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 నీ నల్ల పాడు గారు కోరడుచ్చ వచ్చినట్టే వస్తుంది సన్నగా దొడ్డగానన్నా వచ్చి పాడైతుంది బాకీ తప్పు లేదు కదా ఏమో ఒకటే సప్పుడు టుర్ర 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 ఆగో తలు పెట్టుంది ఈ పోరు తెల్లారంగా నేటి పోవచ్చు ఓ సర్లే లేదురా బద్మాసి బాగున్నా ఈడున్నావా ఏందా అన్న ఇది పొద్దున్న గొల్లం పెట్టింది దానికో చెయ్య దాని ముచ్చట పక్కన పెట్టు కానీ సర్లే బావేర్రా పరుసు పంచాయన కాని చెల్లి కరణే పడతలేడు కరణే పడతలేడు మీ బావ ఇంత పొద్దుగా లేస్తాడా అన్న నేను లేస్తే నా పనులు చేసుకుంటుని నాకు పనుండి లోహిత దగ్గరకు వస్తుంది ఇంకా మీ బావ పక్కలకి వెళ్ళి ఏమనే లేవలేదు ఏ బావకంత తీరా మజ్జ పంట లేవడు లేస్తే పండడు హగు నీకేం తెలుసు అన్న గట్లా అంటున్నావు హగు గట్లా అంటే వేంద్ర చెల్లె సోపతి గాడేనా నిన్ను ఎలా మార్పు వచ్చావు ఆ మోగాయన నిరుడు దాకా నాతోటే తిరిగే నిరుడు దాకా నాతోటే తిరిగే దీంతో నాకు పని ఉన్నది అసలు ముచ్చట నేను చెప్తలేవు అబ్బాషిల్లే ఎంత పెద్ద మాట అడిగినవరా అదన్నీ పనులు నాకు చెప్పేస్తే సంసారం ఎప్పుడో పొడిగెళ్తుండే నేను ఈ గిన్నెలు తోముకుంటే ఎందుకు కూర్చుందంటి అయ్యో అసలు ఎటువైంది అన్న తెలియదు కనీసం ఎప్పుడు వస్తుందన్న తెలుసా తెలియదురా అయ్యో ఎట్లమైందన్న లేసుడు లేసుడుతో నువ్వు ఏందా లేకపోతే మంచి తయారైందా ఏం చెప్పారా బొమ్మ గురించి కొత్త చీర కట్టుకున్నది ఆ శంపాలకు తెల్లగా బూడిది పూసుకున్నట్టు పూసుకున్నది ఆ మూతికి బెర్ర రాసినట్టు ఎర్రగా రాసుకుంది ఆ జబ్బకు శేషం చేసుకుంది ఒకటే పోకడ పోతుంది నా టిక్కులాడి టిక్కులాడి ఇది చెప్పకుండానే బ్యాంకు కడిగిపోయిందా అయితే నిన్ను రాత్రి చెప్పి పెట్టినన్న నేను కూడా బ్యాంకుకు వస్తానే బ్యాంకులో నాకు కూడా పని ఉన్నది పైసలు తీసేదని కథ నా చెప్పకుండా పోయిందా అన్న ఇది దీన్ని అస్సలు నమ్మొద్దు నువ్వు నమ్ముడేంద్ర చెల్లె దాని మాట నేనే నమ్మనైతే ఆయన నాకు ఒక మాట తెలియక అడుగుతారా చెల్లె బ్యాంకు కూడా ఏమన్నా దాన్ని మోగడా పొద్దుగాలనే పోగానే 8 గంటలకు బ్యాంకు తెలుపడానికి అయ్యో గట్లెందుకంటామన్నా వారం 10 రోజుల నుంచి మస్తు మంది ఉంటున్నారు బ్యాంకులా మనం పొద్దుగాలనే పోయి లైన్లో నిల్చొని మన పది ఘాతం చేసుకుందామని రాత్రే చెప్పింది నాకు నాకు చెప్పకుండానే పోయింది సరతి పోతే పోని నేను కూడా బ్యాంకులోకి పోవాలన్న పోతున్నా మరి అది కాదురా చెల్లె నాకు ఒక మాట చెప్పోతు నేనేమన్నా అంటాను నన్ను అయితే గంజలీగా తీసేసినట్టే తీసేస్తుంది మొగన్ లెక్కనే చూడదురా పంచాదులైనా ఎన్ని దెబ్బలు తిన్నా గానీ నా పర్స్ అయితే నాకు వచ్చింది నా పైసలు నాకు వచ్చినాయి అయ్యో పైసలు లేవేంది పైసలు ఇంతగానం పంచాది పెట్టి ఇన్ని దెబ్బలు కొట్టి నా పర్స్ నాకు ఇస్తే ఇల్లు నేను పైసలు ఉన్నాయనుకుంటే ఎవరితో పైసలు తీసుకొని ఉత్త పర్స్ నా చేతిలో పెట్టింది ముందు ఇవిటి పని కాదు ఆ సర్పంచ్ పని చెప్పాలి ఏందా ఒకటే
పేవేలుస్తున్నావు నా పని మీద నేను పోతుంటే అట్లా కాదే ఏమో పడిపోయినట్టు అగమాగం ఉరుకుతున్నావేందే అబ్బా నేను అగమాగం పోతున్నా సంగతి దీనికి తెలిసిందంటే నా పైసలు ఇదే తీసింది కాదే నువ్వు పైసలు తీసినాను ఒక్క ముచ్చట నాకు చెప్తే ఇంత పంచాది పెట్టకపోదును గానే నేను ముచ్చట చెప్తే ఇదో ముచ్చట అంటే ఏంది ఏందే నేను ముచ్చట చెప్తే నువ్వు ముచ్చట అంటావు పైసలు ఎక్కడే పైసలు ఏ అన్ని తెలివైనట్టు మాట్లాడకే నువ్వు డబ్బులు పైసలు ఇగో నువ్వు పైసలు ఇచ్చినాక నేను సర్పంచ్ స్థానికి ఏం పోవాలి పంచాయతీ ఏం పెట్టాలి ఈ పైసలు తప్పు మనిషి బాగాడివే నువ్వు ఆగమాగం ఉరుకుతానమని ఏదో ఆగమన్నా ఆగమన్నా అందుకు పైసలు పైసలు అంటే పైసలు ఎక్కడే చూసినవాయే నీ నోటితోటి నువ్వే చెప్తివి నా పైసలు పోయినాయని నేను ఆగమాగం పోతున్నానని నీకు ముందే తెలిసి ఆగమాగం పోతున్నావేందే అని అడుగుతున్నావు కదనే డబ్బుల పైసలు ఇవ్వాలి ఓషిని పాపం పాడగాను ఏదో మందలిచ్చినందుకు పైసలు దొంగతనం నా మీదే పెట్టబడితే నీ పైసలు కాలిపోను ఇంకోసారి నేను మందలిస్తే నా చెప్తాను నేనే కొట్టుకోవాలి ఏడిగోతున్నవే అవన్నీ నీకెందుకే ఏడి ఏడి సర్పంచ్ ఓ సర్పంచ్ ఎల్లవేమయ్య బయటికి గిట్లనే నాయను పంచాయతీ చెప్పేది గిదేనా నీ నాయం ఎల్లవేమయ్య బయటికి పైసలు తీసుకొని ఉత్తపర్స్ నాకు ఇస్తావు గిట్లనే ఉంటాది ఎల్లో అవో తలుపులు పెట్టున్నాయిగా ఎటో పోయినట్టుండు ఎటు పోయినా ఇంటికేగా వచ్చేది అప్పుడు చెప్తా ఈ సర్పంచ్ పని వచ్చేదాకా ఇంటికానే ముసుతుంది ఉత్తపర్స్ ఇచ్చి పంపి సారు నాకు పైసలు తీసుకొని పైసలు లేవేం లేవు పర్సు తీసి చూస్తే ఇంత అన్యాయమా అబ్బా సర్పంచ్ అన్న ఇంట్లోనే ఉన్నట్టుండు కదా మరి మనిషి ఇంతగానో మరుతుంటే ఇంట్లోనే ఉంటావేం సర్పంచ్ అన్న బయటికి రావాలని తెలియదా మళ్ళీ మళ్ళీ వచ్చినావు అగా గట్ల అంటున్నావేందన్న ఇక ఊరోళ్ళు రావద్దు వాళ్ళ బాధలు చెప్పుకోవద్దా ఊరోళ్ళ బాధల గురించి నీకెందుకమ్మా నీ పంచాయతీతో నీకు చేసిన నీ పరిస్థితి నీకు ఇప్పించినావు వాళ్ళ గురించి నీకెందుకు నీ నువ్వు చూసుకోపో అబ్బో ఇచ్చిర్రు పర్సు ఇట్లా కట్టలు కట్టలు ఉన్నాయి కొత్త పర్సు నా చేతికి ఇచ్చి ఇన్నున్న పైసలన్నీ మీరు అందరు వంచుకున్నారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఎట్లా కనపడుతుంది నీకు ఉన్న మాట అంటే కోపం వస్తున్నా నీకు ఇంటికి పోయి చూస్తే ఒక్క రూపాయి లేదు పర్సులా కాలి పర్సు చూసుకో లేకపోతే నన్నేం చేయమంటావు అందరు కలిపి పంచుకున్నావు నన్ను కలిపి అంటావు పంచా చెప్పింది అయితే నువ్వే కదా పర్సు ఇచ్చి పంపించింది కూడా నువ్వే కదా మరి నిన్న అడగకపోతే ఇంకెవరు అడగల్లయ్యా నేను పంచా చెప్పినందుకు దొంగతనం నాని వేస్తావా నడిపించి అందుకని ఆడలందరూ కలిసి మెత్తగా దారు నడిపించారు ఓ సర్పంచ్ ఏమో పో పో అని బాగా మాట్లాడుతున్నావు ఏందయ్య మరి అసొంటప్పుడు మొన్న పంచాయతీ ఎందుకు చెప్పినావు నా పైసలన్నీ నువ్వే కట్టేయాలి ఇచ్చాక నేను పోనేవా నీ నుంచి ఏడికెళ్ళిన సభ ఎక్కడి నుంచి వస్తావు నాకు అనవసరం నా పైసలు నాకు కావాలి ఏందమ్మా నువ్వు బాగా మాట్లాడుతున్నావు నేనెందుకు ఇస్తా నీకు పైసలు నీ పర్సు నీకు అప్ప చెప్పినప్పుడు నిన్ను ఉన్నాయో లేవో చూసుకోలేదా పైసలు చూసుకోలేదయ్యా చూసుకుంటే ఇంటి దాకా ఎందుకు వద్దును మళ్ళా నీకు అడగనికి ఈ దాకా ఎందుకు వద్దును ఈయన అడగకపోదు నా చూడగానే నువ్వు చూసుకుంటూ చూసుకోపోవటం నీ తప్పమ్మా నా తప్పు కాదు ముందు నీ పర్సు ఎవరు తీసుకురా వాళ్ళు అడుకోపో నడిపించు మీ సంగతి ఎట్లా చెప్పాలో అట్లే చెప్తా కాదే నీకు నచ్చింది కొనిచ్చినా మెచ్చింది తీసుకొచ్చిన నీకు ఇంకేం తక్కువ చేసిందే ఇప్పుడు కొనియాలే అని ఎవరు అన్నారు తీసుకురాలే అని ఎవరు అన్నారు ఎందుకు కొడుతున్నా అట్లా మరి అసొంటప్పుడు దొంగతనాలు ఏం చేస్తున్నావు నా ఇజ్జత్ ఎందుకు ఇస్తున్నావు నలుగుట్లో నువ్వు ఎవరికి నా ఇజ్జత్ అందవా మళ్ళా అదే అంటే నేను ఆ దొంగతనం చేయలేని ఆ పంచాయతీలు అంతా మొత్తుకుంటి మళ్ళీ నేనే దొంగతనం చేసిన అంటున్నావు నీ అవ్వ కాదే చేయలేదని నీకు అర్థమైంది నాకు అర్థమైంది సుషోళ్ళకి అర్థం కావున్నావే ఇంకోసారి దాని సూప దీని సూప తిరిగినావు అనుకో మీ అవ్వగారింటి పంపిస్తావు ఎవలేంది అనేది అయినా సర్పంచ్ అన్న వచ్చి ఎక్కడ పంచాయతీ అక్కడ తెలిసి దానిపై దాని కూడా ఇచ్చే నువ్వేంది మళ్ళీ దాని గురించి కొత్త మాట్లాడుతున్నావు సరేతి గాని ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి ఊర్లోకి పోయి కూరగాయలు తెపో కూరండి పెడతా ఆకలి అవుతుంది ఏమైపోడో ఏమో పో నువ్వే వాటికి నలుగుట్లో నా ఇజ్జత్ అందవా ఓ నీకు మస్తుంది ఇజ్జత్ గానీ ముందైతే ఊర్లోకి పోయి కూరగాయలు తెపో కూరండు నీకు ఇంట్లో ఏం లేవు
సరే పో పో ఇంత పని అయితే వేసుకో పో తీసుకొస్తా గానీ మళ్ళీ ఎవరు లేరు పోగో అమ్మా ఇది మళ్ళా మా ఇంటి దిక్కు వస్తుంది అగో ఈ శ్రావణ్ మొగుడు ఏంది నన్ను చూసి ఇంట్లో కురుపుతుండు నాకు అర్థమైంది నా పైసలు ఇళ్ళ తీసిరు ఇలా సంగతి చెప్తుండు పైసలు కాదు పంచాది కాదే అది మళ్ళీ వస్తుంది మన ఇంటి దిక్కే మళ్ళీ వాళ్ళు ఇదేంది మళ్ళా మన ఇంటి దిక్కు వస్తుంది నిజంగానే ఏందే బాను మళ్ళొచ్చినావు మా ఇంటికి మళ్ళొచ్చినావు అని మాట్లాడుతున్నావేందే నీ మావాడు ఆ మామ ఇంట్లో కురుకొస్తుంటే నీకు అర్థమైతలేదా వాడేదో పైసలు మర్చిపోయి ఊరుకొచ్చిండు దాంట్లో అర్థమయ్యేదేముంది వచ్చిన ముచ్చట ఏందో చెప్పు ఫస్ట్ చెప్పేదే ఉందే పంచాలు అందరి ముందట నన్ను కొట్టి బంధనం చేసిరు పర్సులు ఉన్న పైసలు మీరు మనిషిని వంచుకొని నా చేతిలో ఉత్త పర్సు పెట్టిరు నేనేమో ఎటుదాని లెక్క ఇంటికి పోయి పర్సు చూసే వరకు వాళ్ళు ఒక్క రూపాయి లేదు ఎవరెవరు తీసుకురు ఎంతెంత తీసుకురు ఏందే నువ్వు నీతో పెద్ద కొలుపుంది మాకు నీ పర్సు నీకు ఇచ్చినాక మళ్ళా మా ఇంటికి వచ్చిన వాళ్ళు పెడుతున్నావు పైసలు ఎక్కడివి పంచుకున్నాడు ఎక్కడిది మళ్ళా కొత్త పంచాయతీ మొదలు పెడుతున్నావు అబ్బాబా ఏం తప్పించుకుంటున్నావే నా పైసలు తీసుకురు దాచిపెట్టుకురు మళ్ళా నా పర్సు నా ముఖానికి వేసి కొట్టిర్రు మళ్ళా ఏం తెలివని ఎడ్డి పిల్లలేక పైసలు ఎక్కడియే మళ్ళా పంచాయతీ మొదలు పెడుతున్నావా అంటున్నావా నువ్వు అగో ఇది బానేంది శ్రావణ్ వాళ్ళ ఇంటి ముందర పొద్దున్న రెళ్ళి పెడుతుంది ఏమైంది పొద్దుగానే లొల్లి పెట్టుకుంటారు లొల్లి ఎందుకు పెట్టుకుంటురే అని అడగచ్చు సంధ్యక్క ఎందుకు పెట్టుకుంటున్నావే అని దాన్ని అడుగు నేనే అది అడుగుతున్నానే అవునే బాను పంచదు ఎందుకు పెట్టుకుంటున్నావు అసలు నిన్నీడికి ఎవరు రమ్మన్నాడే ఆయన నేను ఒక్కదాన్నే పంచదు పెట్టుకున్నాడు కదా పడుతుందా నీ కళ్ళకు అది పెడతలేదా నువ్వు నడువు అయినా ఎందుకు వచ్చినావు ఏ మెల్లగానే అడిగినా కదనే మెల్లగానే చెప్పొచ్చు కదా ఎందుకు అట్లా ఉక్కులాడుతున్నావు ఏందావో నీకు మెల్లగా చెప్పేది నీ పర్సులకు వెళ్ళి పైసలు పోతానేమో ఆ బాధ నీకు తెలుస్తుండే వచ్చింది ఒప్పుకుంటా పంచాయతీ చెప్ప నీకు పెద్ద మనిషి పర్సు పంచాయతీ పైసలు పంచాయతీ నిన్న సర్పంచ్ కన్నా అయిపోయా కదనే మళ్ళీ ఎక్కడిది చూసినా ఎక్క దాని ఎట్లుందో నిన్న పంచాయతీ అయిపోయింది దాని పర్సు దానికి ఇచ్చినాక ఎక్కడిదక్కడ అయిపోయింది మళ్ళీ అలా మా ఇంటికి వచ్చి పైసలు పోయినాయి అని చెప్పేసి నా మీద బదలాం చేస్తుంది ఏ నువ్వు వైకురాలు తెపో దాని సంగతి నేను చూసుకుంటావని తెసది అవునే బాను నీ పర్సు నీకు ఇచ్చినాక పోరు నేను కొత్తగా బంధనం చేస్తున్నావు ఒసయో 1000 రూపాయలానా నీకేం తెలుసనే బగ్గ మాట్లాడుతున్నావు వాళ్ళు నాకు పర్సు ఇచ్చిన ముచ్చట నీకు తెలుసు కానీ ఇలా పైసలు లేని ముచ్చట నీకు తెలుసాయే మరి ఆ పైసలు నువ్వు ఇస్తావా చెప్పు ఇయ్యే తీసుకొని పోతా ఏమో బాగా మాట్లాడుతున్నావేంది అని తెలిసినట్టు అవ్వా పర్సు ఇచ్చిరు కానీ పర్సులో పైసలు లేవా ఇంకా పైసలు లేని ముచ్చట నాకే మెరకనే తెలియదు కదా మరి మూసుకొని ఉండు ఓ ఊరికొచ్చి నీవే ఇవాక అన్ని తెలిసినట్టు నువ్వు జల్దీ పోయి పైసలు లేపోయే నేను అర్జెంట్ పని ఉంది పోవాలి ఏ ఏందే ఇచ్చేది ఏంది ఎవరు తీసిండు అవన్నీ అడుగుతున్నావు ఏందే ఏమో మీది మీద కురికి వస్తున్నావు కొడతావా ఏది కొడతావా రాలే రా కొడతావా కొట్టే ఓ శ్రావణి పోయి పోయి కంపుతోని పెట్టుకుంటున్నావు ఏందే తీసి ఇచ్చే రాదే ఏ నువ్వు ఆక నేను ఎందుకు తీసినా ఏ నీ పర్సు పంచాయతీ కాడ అందరిని అడిగినవా నువ్వు లేదే అడగలే ముందు వాళ్ళని పోయి అడుగు పో ఏం తెలియని దాని మీద వచ్చి పడుతున్నావు అబ్బో వాళ్ళందరిని అడిగినాక నీ సంగతి చెప్తారే పో ఫస్ట్ అయితే అడుక్కోపో పోతున్నా పోతున్నా నీటిగా నేనే ఉన్నది పో పో చూసినావా అక్క అది ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుందో దాని గురించి తెలియంది ఏముంది మళ్ళా సార్ వచ్చి మాట్లాడితే నన్ను విలువ నేను మాట్లాడతా సరే అక్క మళ్ళొచ్చింది అసే ఏమైందేమో మళ్ళొచ్చినావు ఆ వచ్చిందే నీ ఇంట్లో బెల్లం గడ్డలు ఉన్నాయి తిందామని వచ్చిన పో తీసుకురా పో తింటా ఏ ఏమైందే నీకేం పుట్టిందే నా ఇంటికి వచ్చిన బెల్లం గడ్డలు ఉన్నాయా అల్లం గడ్డలు ఉన్నాయా అని మాట్లాడబడుతువి మరి లేకపోతే ఏందే మళ్ళీ ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నావు కానీ నువ్వు మస్తు హుషారున్నావే పర్సులకు వెళ్ళి ముందు ముందుగానే పైసలు తీసి పక్కకు పెట్టుకొని అందరు ముందట పర్సు నాకే దొరికిందని తెచ్చిచ్చినావు చూడు అబ్బా నువ్వు చాలా గ్రేటే పోపో దబ్బున పోయి పైసలు లేపో నీ అంత తెలివి నాకుంటా నేను ఎప్పుడో బాగుపడుతున్నాను ఏ ఏందేమో బాగా మాట్లాడుతున్నావు పాపమా నీ పర్సు పోయిందని 10 మందిలో తెచ్చిస్తే
మళ్ళీ పైసలు తీసుకున్నావు అది తీసుకున్నావు ఇది తీసుకున్నావు బాగా మాట్లాడుతున్నావేమో అందుకని అందరు కలిసి మెత్తగా అన్నారు కదా నేను నిన్ను అబ్బో అవి నన్ను అన్నయో నేను అవిట్లే అన్నో అందరు చూసిరు తీయే పోపో నువ్వైతే పోయి పైసలు పట్టుకరా పో కొంచెం అన్న సిగ్గుసరం ఉండాలి దొంగతనం చేయడానికి పైసలు ఏ ఏ ఓతిమి చూస్తున్నావు నువ్వు బగ్గా ఎవలే దొంగతనం చేసింది ఎవలే నీ పైసలు తీసుకుంది ఏయ్ యవతి అనుకుంటా మీది మీద కూరుకొస్తున్నావేంటే ఎడ్డి ముండ నువ్వే నువ్వేనే దొంగతనం చేసింది అందరు చెప్పిరు నీ పేరే ఏ ముండా గిండా అన్నావు అనుకో మూతి పనులు రాలతాయి చూసుకో మరి ఎవలేనా గురించి చెప్పింది యవతనే గురించి చెప్పింది యువతి యవతని మీది కూరుకొస్తున్నావేంటే పర్స్ పంచాల కాడ ఉన్న అందరు నీ పేరే చెప్పిరు ముందుగా అలా పర్సులకి వెళ్ళి పైసలు తీసుకొని ఇంట్లో మలుచుకున్నావు తర్వాత అందరు ముందట తెచ్చి నాకు ఇస్తావే పోపో జల్దీ పోయి పైసలు తీసుకురా పో ఆ పైసలు ఎప్పటికైనా నా చేతిలోకి రావాల్సినే పాపా తెలుసు అవునే బారు నీకు ఏమైనా పిచ్చి గిట్ట లేచిందా అయిల గంద పెద్ద పంచాయతీ పెట్టే నీ ముచ్చు పర్చి నీకు వాడేసినా గానీ పైసలు ఉన్నాయా లేవా అని అప్పుడే చూసుకోపోతేవేందే చూసుకోలేదే చూసుకుంటే నేను నీ తానికి ఎందుకు వచ్చి అడుగుతానే అందరు నీ పేరు చెప్పారు నువ్వే తీసినా అని అవునా నా పేరు చెప్పిందా ఏవతే అది నా పేరు చెప్పింది పర్సు పంచాలు కాడు ఉందా అందరు నీ పేరు చెప్పారు నువ్వు పైసలు తీసినావు కాబట్టి నడివే అడిగినాడు పోదాం నడివే నాకేమో భయం పోదాం నాడు అలా పైకి లేపు వస్తలేదు కింద పెడదాం సన్నగా వస్తుంది కనీసం మరి నల్ల వస్తుంది నల్ల వచ్చేదాకుండి నీళ్ళు పట్టుకుందా మరి లేనే లేదు ఉరికింది బాంకులకు అన్నం వండి కూర ఉండగా అయిపోతావి పడతలేదు నేను తానం చేయాలో ఏమప్ప నల్లొస్తుంది నీళ్లు పడుతున్నా కనబడతలేదు అరా అవునా నేను గిన్నెలు అమ్ముతున్నావు అనుకుంటున్నా గిన్నెలు అమ్ముతున్నావు అనుకుంటున్నా వచ్చిన పని ఏందో చెప్పా ఏం లేదు మా అమ్మ కొంచెం కూర ఏమన్నది ఆ పన్నది రా ఇంట్లో వేసుకొచ్చుకోపోది అది కూర ఉండకుండా బ్యాంకు పోయిందని నా బాధ నాకుంటే కూరయ్యి సార్వయ్య అని వస్తాడు వాడు వీడు నాకు పేరు లేదా అందుకే నిన్న మా వాళ్ళు అంతా పొట్టు పడదా నేను తండ్రి తండ్రి ఇలా మా వాళ్ళు కూడా వస్తారు మీ అందరిని అన్ననికి ఏందే మెదడు తక్కువని మెదడు తక్కువ మాటలు మాట్లాడుతున్నావు ఎవడే మమ్మల్ని అన్నది దొంగతనం ఎవరు చేసిరో వాళ్ళనే అంటారు నిన్నెందు అంటారా ఊరు నీ అక్క ఇంకెక్కడ దొంగతనమే ఇంకెక్కడ దొంగతనం నీ అవ్వ పెద్ద పంచాయతీ పెట్టి నీ పర్సు నీకు వాడేస్తే మళ్ళీ ఇక్కడ దొంగతనం మళ్ళీ పెద్ద కొలు పెట్టుకొని వచ్చినావు పర్సు నాకు ఏమైనా అయిపోతుందా పర్సులో పైసలు ఉండద్దు అతమ్మే పర్సులో పైసలు లేవా అబ్బా మస్తు శరణే నువ్వు పర్సు ఇవ్వగానే రుయ్య రుయ్యి ఉప్పుకుంటూ ఇంటికి పోయినావు పర్సలు ఏమో మలిచి దాచిపెట్టుకున్నావు ఉత్త పర్సు తీసుకొని ఉప్పుకుంటే మళ్ళొచ్చి పర్సలు లేవు అంటున్నావా నేను దాచిపెట్టుకున్నా ఇంటి వైపు పర్సు చూస్తే పర్సులో ఒక్క రూపాయి లేదు నాకు తెలిసి నువ్వు ఇంత భయపడుకుంటా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నీ పెళ్ళం కలిసి నా పర్సకెళ్ళి పైసలు తీసి ఇంట్లో దాచిపెట్టుకొని అందరు ముందట ఉత్త పర్సు తెచ్చి నాకు ఇచ్చినట్టున్నారు మీరు పుస్తే కట్టే కడుపులో తీతుంది ఎవడే భయపడ మాట్లాడి ఎవడు నువ్వే నువ్వే ఏ రాను అనుకో తలకేలేసిపోతుంది ఇప్పుడు మరి నీ అవ్వ పర్సు పట్టుకున్నావు పాపం కన్నా పోయి నామే ఎత్తుకపోయింది ఒకటి తీసుకొచ్చి నీకు ఇచ్చింది ఇంకోటి మమ్మల్నట్టునవేందే పైసలు ఎన్నో దాచిపెట్టుకున్నావు మాకు మాయరకని దొంగబుద్ధి నడువి నుంచి అదంతా కాదురా నీ పెళ్ళం వేయడం చెప్పు లోపలేసి గొల్లం వేసిన పోయి చూసుకోపో అంతది తంటది నేను దాన్ని అంతదో అది నన్ను అంతదో ఇప్పుడే తెలుస్తుంది అది లేదే తల్లి ఇంట్లో నీ అది కుమార్గన్ పిల్లలు ఇద్దరు బ్యాంకు పని మీద ఊళ్ళకి పోయిర్రు ఏడుంది ఉంటే డోర్ ఎందుకు పెడుతుండే అది కాదు బోకూర అనుకుంటా నాకు ఇంతకాడ పని అంతా చేయకూడదు నా బాధ నాకుంటే కొత్తది తీసుకొచ్చినావు నీ పర్సు ఎవరు ఎత్తుకొచ్చిన ముందుగా చెప్పుడు పైసలు కూడా అదే తీసుకుంటదిగా మేము ఎట్లా తీసుకుంటామే నడువు దాన్ని నడుకొచ్చుకోపో పోయి పోయి ముందుగా చెప్పు ఉరికొచ్చింది చిడికి వాడుకావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు ఆడిదాన్ని కూడా చూడకుండా ఈ కుమార్ గారి పెళ్ళంతానికన్నా పోయి అడుగుతా ఓర్ని అవ్వ
ఇడు అది కూడా లేదని చెప్పిండు కదా, అయితే అది వచ్చినాకనే అడుగుతా. ముందైతే అసలు దాని దానికి పోయి అడుగుతాం, అప్పుడు అన్ని తెలుస్తాయి.